ఐడ్రీమ్ మీడియా సగర్వంగా సమర్పిస్తుంది బ్యాక్ టు ద ఫ్యూచర్ జీనియస్. ఎవరంటే టైం మెషిన్ ని మరొకసారి పరిచయం చేసి అసలు సినిమా ఇండస్ట్రీలో తీసిన ప్రతి సినిమాని చాలా ఫ్యూచరిస్టిక్ గా, చాలా ఇన్నోవేటివ్ గా ఏదో ఒక కొత్త విషయం చెప్తూ తీసిన ద వన్ అండ్ ఓన్లీ 92 ఏళ్ల బాలుడు సింగీతం శ్రీనివాసరావు గారు. వారితో మాట్లాడబోతున్నాయి ఇవాళ. వారింటికి వచ్చాం, చెన్నైలోని వారి నివాసం. నమస్కారం అండి. వచ్చావు సార్? వచ్చేసాం. ప్రస్తుతం మనం ద వన్ అండ్ ఓన్లీ సిల్వర్ స్క్రీన్ లెజెండ్, భారతదేశంలో ఆయన తీసిన సినిమాలు ఎంత ఇన్నోవేటివ్ అంటే ఒకదానికి పోలిక ఉండదు. అండ్ ప్రతి సినిమా ఒక స్టేట్మెంట్. నిజానికి అంతర్జాతీయ స్థాయిలో హాలీవుడ్ అని చెప్పి కొనియాడే చిత్రాలని ఇక్కడ భారతదేశంలో ఆయన అవలీలగా అలవోకగా తీసేశారు, మెప్పించారు. ఇంకా హీ కంటిన్యూస్ టు బి వన్ ఆఫ్ ద మోస్ట్ సెలబ్రేటెడ్ ఫిల్మ్ మేకర్స్ ఆఫ్ ఇండియా, ద వన్ అండ్ ఓన్లీ సింగీతం శ్రీనివాసరావు గారు. వారి సినిమాల జాబితా చూస్తేనే అర్థమైపోయింది ఎందుకు ఇంత ఉపోద్ఘాతం చెప్పామని చెప్పి. వారితో ఇవాళ వారింట్లోనే ముచ్చటించడం మహద్భాగ్యం మనందరికీ కూడా. సార్ నమస్కారం. మీరు వెరీ వెరీ ఫైన్ సార్. అబ్సల్యూట్లీ అబ్సల్యూట్లీ. ఇంకా బిజీగా ఉంటున్నారని వినికిడి. అబ్సల్యూట్లీ. ఐఎమ్ డూయింగ్ డైరెక్టింగ్ వన్ యానిమేషన్ ఫిల్మ్ ఎల్లాప్రగర్ సుబ్బారావు గారు, డాక్టర్, గ్రేట్ ఇంటర్నేషనల్ సార్, నోబెల్ ప్రైజ్ దాకా అక్కర్లేదని రీసెర్చ్కి సేవ్డ్ బిలియన్స్ ఆఫ్ పీపుల్స్ లైవ్స్. ఆయన దేవుడి. ఎందుకు నోబెల్ ప్రైజ్ అక్కర్లేదన్నారు? ఆయన హీఈస్ ఇంట్రెస్ట్ ఇన్ రీసెర్చ్. అవును, మందులు గరిపెట్టాలి, జనాన్ని సేవ్ చేయాలి వాళ్ళ. అది అవును, కరెక్ట్ సార్. ఆయన అదే గ్రేట్ లైఫ్. ఆ రకంగానే ఇంకొక మ్యూజికల్ ఒకటి ఉంది, ఇంకొక లాట్ ఆఫ్ స్క్రిప్ట్స్, లాట్ ఆఫ్ ఐడియాస్, మల్టీ టాస్కింగ్. సో పొద్దున పూట మీ రొటీన్ మీరు మొన్న మిమ్మల్ని అడిగినప్పుడు మీరు చెప్పారు మార్నింగ్ ఎక్సర్సైజ్, వాకింగ్. మార్నింగ్ ఆఫ్టర్ 6-7 o'clock కాఫీ అయిన తర్వాత ఐ హ్యావ్ స్మాల్ వాక్. అండ్ అఫ్ కోర్స్ అంతకుముందు బాగా వాక్ చేసేవాడిని. అంటే సస్టైనింగ్ ఏంటంటే కాలేజ్ డేస్లో మాకు సాటర్డే అంతవరకు కాలేజ్ ఉంటుంది, సాటర్డే నైట్ సినిమాలకు వెళ్ళాలి. సినిమాలకు వెళ్ళాలంటే డబ్బులు బస్సులకు వెళ్తే, ఉన్న డబ్బు బస్సులకు పెడితే సినిమాలకి ఎక్కడ ఉంటుంది? ఉండదు కాబట్టి. దేర్ఫోర్ బినర్వాడకి ఎక్కడో ఉంది టీఆర్ఎస్ టౌన్లో. మేము ట్రిప్లికెల్లో విక్టోరియా హాస్టల్లో అందరు 4-5 అక్కడి నుంచి అలా కొట్టుకుంటూ బినర్వా హోటల్కి, బినర్వా థియేటర్కి వెళ్తాం. అక్కడి నుంచి మళ్ళీ అలా వచ్చి బీచ్ రోడ్లో వచ్చి అక్కడి నుంచి హాస్టల్కి వచ్చి. సో దట్ వే వాకింగ్ థ్రూఅవుట్, వాకింగ్ ఎక్కడికి వెళ్ళినా, అవుట్ రెండుకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా బస్సు ఎక్కడ అనేటువంటిది లేదు. ఆవిడ ట్రామ్స్ కూడా ఉండింది ఆ రోజుల్లో. సో ట్రామ్ లేదు, యూస్ టు వాక్, యూస్ టు ఎంజాయ్ దోస్ ట్రాఫిక్ అండ్ ఆల్. సో అప్పట్లో ఆ రోజుల్లో మీరు ద సంగీతం శ్రీనివాసరావు గారు అవుతారని అనుకున్నారా కాలేజ్ డేస్? అసలు ఆలోచన లేదు. సినిమా మాత్రం చేయాలని ఉంది. సినిమా ఐ వాంటెడ్ టు బికమ్ ఏ డైరెక్టర్. ఎప్పుడంటే అప్ టు కాలేజ్, ఆఫ్టర్ కాలేజ్ వరకు నాకు నో ఐడియాస్. ఏదో అది ఏదో స్కూలు కాలేజ్ అంతా, కాలేజీలో వీ హ్యాడ్ ఎ లాట్ ఆఫ్ కాలేజ్ డేస్లో అక్కడ లాట్ ఆఫ్ హాలీవుడ్ ఫిల్మ్స్ చూడడం. అండ్ మోర్ దెన్ హాలీవుడ్ ఫిల్మ్స్, మాకు మ్యూజిక్ అకాడమీ అప్పుడు ఉంది కదా, అది లేదు అక్కడ. పిఎస్ఐ కేసులో పెండాలు వేసేవారు అక్కడ. మాకు అక్కడ టికెట్స్ పెట్టి వచ్చారు. మాకు బాయ్ స్కౌట్స్ ఉండేవాళ్ళు కొందరు, కాలేజీని ఇచ్చి వాళ్ళు గేట్లో నిలబడేవాడు, ఆ వాలంటీర్స్. మేము అలాగ నిలబడి ఉండేవాళ్ళం. కొందరు రారు లేట్ షో, మ్యూజిక్ షోస్కు కుర్చీలు ఖాళీగా ఉంటే మమ్మల్ని లోపలి లోపలికి. ఆ రకంగా రవిశంకర్, చెమ్మన్ గుడి శ్రీనివాస గారు, టిఆర్ మహాలింగం, గొప్ప గొప్ప దిగ్గజ అందరూ, అండ్ యహుది మెనూహిన్ వయలనిస్టు రవిశంకర్, అందరూ వి ఆర్ ది సెలబ్రేటెడ్. ఆ రకంగా అది బెస్ట్. ఇది జూలియన్ హక్స్లీ వాళ్ళందరికీ అక్కడ వస్తే వాళ్ళ లెక్చర్స్ విన్నాం. దట్స్ థింగ్ అండ్ దట్ ఇంటలెక్చువల్ అట్మాస్ఫియర్ వాజ్ దేర్. తర్వాత హెచ్జీ వెల్స్,
నావల్స్ అవన్నీ వెరక చదివాడు. ఆ హెజీ వెల్సే టైమ్ మెషిన్ ఫస్ట్ చదివింది. అది చదివిన తర్వాత ఐ వాంటెడ్ టు ఇది కనుక పిక్చర్ చేస్తే బాగుంటుంది అనేటువంటిది అప్పుడు వచ్చింది. తర్వాత స్పీల్బర్గ్ బ్యాక్ టు ద ఫ్యూచర్ అంతా వచ్చింది. బ్యాక్ టు ద ఫ్యూచర్ నేను చూశాను, అంతకుముందే హెజీ వెల్స్ టైమ్ మెషిన్ ఆల్ దట్ వాస్ దేర్. సో అలా వచ్చి దెన్ సమ్వే ఐ అంతకుముందు పోతను చూశాను. పోతను చూడగానే ఐ హ్యాడ్ ఏ వెరీ ఇంట్రెస్టింగ్ ఐడియా అబౌట్ పోతన. పోతను చూశాను, వచ్చి మా ఫాదర్ మదర్ కూడా అంతా కథ చెప్పాను ఫ్రమ్ ది బిగినింగ్ టిల్ ది ఎండ్. ఎట్లాగంటే నాకు ఈ ట్రాలీ ఏమో తెలీదు, స్తంభాలన్నీ అలాగే వెళ్ళిపోతాయి. అలా చెప్పారా? తెలీదు కెమెరా అవి తెలియదు, స్తంభాలన్నీ అలాగే వెళ్ళిపోతాయి, మనం దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాం. ఓహో అలా చెప్పారు కదా. అంటే దట్ విజన్ వాస్ దేర్, విజన్ ఉంది, ఇంప్రింట్ అయింది అది. హౌ ఇట్ ది కెమెరా బోస్, బట్ అది అంత అలాగే నాకు తెలుసు. వై వి గోట్ ఆ తర్వాత ఈ ఫిలిమ్స్ అవి చూసేటప్పటికి ఒక సమ్ డ్రికర్ ఎక్కడ వచ్చిందో కూడాను, వై కాంట్ వీ గెట్ ఇట్ ఫిలిం డైరెక్షన్. దెన్ ఐ బికేమ్ ఏ మెంబర్ ఆఫ్ ది బ్రిటిష్ కౌన్సిల్ ఫిలిం క్లబ్. అక్కడ బ్రిటిష్ ఫిలిమ్స్ అవి ఇవి చూడడం. అక్కడ మిస్ మేరీ సీటన్ అని, షీ ఈజ్ ది బయోగ్రాఫర్ ఆఫ్ సెర్జీ ఐసెన్స్టీన్. ఆయన చాలా గొప్ప వన్ బిగినర్ పుడోకిల్ వాడు, ఆయన దగ్గర అసిస్టెంట్గా పనిచేశాడు. షీ కేమ్ టు ఇండియా, ఆయనే సత్యజిత్ రే అని బెంగాల్ గవర్నర్కి ఇంట్రడ్యూస్ చేసింది ఫస్ట్. సత్యజిత్ రే పతేర్ పంచాలి ఒక కొన్ని రీల్స్ పట్టుకొని అది ఎవరు తీసుకోక అలా కార్చుకున్నాడు. అప్పుడు ఆయన చెప్పి సత్యజిత్ రే చాలా గొప్ప దర్శకుడు అని చెప్పి చెప్పింది. ఆమె మెడ్రాస్కి వస్తే నేను ఆమెను అంబాసిడర్ హోటల్లో మీట్ అయ్యా. మీకు ఐ వాంట్ టు నో మోర్ అబౌట్ ఫిలిప్స్ అంటే గప్ టు బ్రిటిష్ కౌన్సిల్ అని. అక్కడ డాక్యుమెంటరీస్ అవి ఇవి చూసి అక్కడ కొన్ని రకరకాల చేసింది. ఒక బ్రిటిష్ కౌన్సిల్ స్కూల్లో ఆల్ డేవిడ్ లీన్ డైరెక్ట్ చేసినటువంటి గ్రేట్ ఎక్స్పెక్టేషన్ పిక్చర్ ఉంది. అందులో ఒక దొంగ వస్తుంటాడు తెలీదు, కుర్రాడు ఫిలిప్ అని, వాడు వచ్చి ఒక గోడ పక్కన ఉంటాడు. ఒక చెట్టు గాలి పెద్ద గాలి క్లౌడ్స్ ఊయి ఊయని ఊగుతూ ఉంటుంది. కరెక్ట్గా అలా పడడానికి ముందు ఇలా వెళ్తాడు, సడన్గా కట్ చేస్తే ఒక కాన్విక్ట్ భయంకరంగా కనిపిస్తాడు. అంతే అదొక షాట్. దాన్ని వాళ్ళు తీసి ఏ రకంగా దాన్ని ఎడిట్ చేయొచ్చు, ముందర కాన్విక్ట్ కనుక చూపిస్తే ఎలాగుంటుంది సీను, అవును ముందర చెట్టు నుంచి కనుక వస్తే ఎలా ఉంటుంది సీను, ఇక్కడి నుంచి వెళ్తాను, ఒక 5-6 రకాలుగా చూపించారు. ఫైనల్లీ డేవిడ్ లీన్ ఏ పద్ధతిలో ఎడిట్ చేసి దాన్ని చూపించాడు అనేటువంటిది ఆమె ఎక్స్ప్లెనేషన్. అప్పుడు ఐ గాట్ ఫ్యాసినేటెడ్. హియర్ ఈజ్ ఏ థింగ్ వేర్ యూ కెన్ క్రియేట్ సంథింగ్. అప్పుడు అర్థమైంది మీకు? అర్థమైంది దాని సినిమా అక్కడ. అప్పుడే కదా సార్ మీరు కేవీరెడ్డి గారి టీంలో? అప్పుడు ఎవరి దగ్గర వెళ్ళాలంటే అప్పుడు పోతను జ్ఞాపకం వచ్చింది, స్తంభాలు అలా వెళ్ళిపోవడం అంతే. ఇక అక్కడి నుంచి పోతల దగ్గరికి వెళ్ళి వేకేవెళ్ళ దగ్గర వచ్చి అప్పుడు మధ్య ఒక 1.5 ఇయర్స్ స్కూల్లో టీచర్గా పనిచేశాను. మా ఫాదర్ హెడ్ మాస్టర్ స్కూల్ సులూరుపేటలో. గ్రాడ్యుయేట్ అయింది తర్వాత ఏదో ఉద్యోగాలు చేసుకుంటుంటే టీచర్స్ సైన్స్ టీచర్స్ ఎవరు లేరు, నేను సైన్స్ టీచర్ని. సైన్స్ టీచర్ అయితే వాళ్ళు వీళ్ళు వెతుకుతుంటే అక్కడెక్కడ ఎందుకు, ఇక్కడే సైన్స్ టీచర్ కావాలి, ఇక్కడ పనిచేయను. మా ఫాదర్ మా మదర్ చాలా హ్యాపీ, ఎందుకంటే ఇన్నాళ్ళు కాలేజీ అది ఇది ఊరు తిరుగుతున్నాడు, అట్లీస్ట్ 1 ఇయర్ 1.5 ఇయర్స్ నా ఎదురుగా ఉంటాడని షీ వాజ్ వెరీ హ్యాపీ అన్నమాట. సో ఆమె టీచర్ చేశాను. సరే ఎంతమంది అన్నదమ్ములు మీరు? మీరు నేను అంటే మా ఫాదర్కి ఫస్ట్ వైఫ్ సన్ మా బ్రదరు, ఓకే. ఆ తర్వాత ఒక సిస్టర్ లేదు, తర్వాత నేను మా వైఫ్ నేను ఒక్కడే కొడుకుని సెకండ్ వైఫ్కి, ఓకే. సో దట్ ఐఎమ్ ద ఓన్లీ చైల్డ్ యాజ్ మై వైఫ్. అనదర్ పెద్దమ్మ వచ్చి మై బ్రదర్. We did not know about it for a long time. My mother did not allow us to know that we are sisters. And aa rojullo ala ante pillalaki jagrataga kaapadukunna. They did not know. I am the mother anattigane pinchindi. She was there. Then school I had a then so I went there innovative education school vacham. First day physics fourth form edo light edo refraction adi teach chesanu. చేశాను. అందరూ హెడ్ మాస్టర్ కొడుకు కొత్త టీచరు బ్రహ్మాండంగా చెప్తాడు, సైలెంట్గా వింటున్నారు అందరు. సరే
ఇంటికి వెళ్ళారు. ఆ తర్వాత సాయంత్రం మా ఫాదరు వచ్చాడు. వచ్చి నువ్వు క్లాస్ తీసుకున్నావు, నేను విండో నుంచి మొత్తం అబ్జర్వ్ చేశాను, నువ్వు కాలేజ్ స్టూడెంట్స్కు నీ ఫ్రెండ్స్కు చెప్పినట్టు చెప్పావు కథ. దే ఆర్ స్కూల్ చిల్డ్రన్. అవును, వాళ్ళకి చెప్పినట్టు చెప్తేవాళ్ళు. వాళ్ళకి చెప్పడం ఈజీ, ఎందుకంటే అలా చెప్తుంటే వాళ్ళు అర్థం చేసుకున్నారు. వీళ్ళకి కష్టం, వాళ్ళకు అర్థమయ్యేటట్టు చెప్పడమే నీ బాధ్యత. సో అది కష్టం, దానికి ప్రాక్టీస్ కావాలా. సో వాట్ యు డూ ఈజ్ ఒక ఇమాజినరీ క్లాస్ చూసి బ్యాక్ యార్డ్లో వెళ్ళి సింపుల్గా అనుకొని ఒక రెండు మూడు సార్లు నువ్వు ఇమాజినరీ క్లాస్కి చెప్పు బ్యాక్ యార్డ్ నువ్వే, దెన్ గో టు ది క్లాస్.